ప్రాజెక్ట్ వద్దని ఆదివాసులతో ఆందోళన చేసావా? చేశాను. ఒక గవర్నమెంట్ సర్వెంట్ గా ఇలాంటి పని చేయసా? ఏ ఎందుకు చేయకూడదు? అసలు నువ్వెవడవురా నీ చూసినట్టు గారు ధర్నా చేయడానికి? అందుకే ఆ ఎమ్మెల్యే కొండగి నీ మీద పగబట్టి నిన్ను సస్పెండ్ చేయించాడరా. వాడి జోలికి వెళ్ళద్దురా వెళ్ళద్దురా రాస్కెళ్ళని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చూడు నువ్వు సస్పెండ్ అయ్యావు, మేమందరం ఏమైపోవాలరా? నీ చెల్లెలు భవిష్యత్తు ఇవ్వాలి, నీ తమ్ముడు భవిష్యత్తు ఇవ్వాలి, మేమందరం ఏమైపోవాలరా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అలా ఎమోషన్ అయిపోతే ఎట్లా? ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్. ఏమిటండి కూల్ డౌన్? పౌర హక్కుల సంఘం అని చెప్పి మీరు, ప్రజల కోసం అని చెప్పి వాడు, ఉద్యమాలు చేయడం తప్ప కుటుంబాల బటవా మీకు? మీ మూలంగా మీ కుటుంబం ఎంత సఫరవుతుందో, వీడి మూలంగా మేమెంత సఫరవుతున్నాం మీకేం తెలుసు? అది కాదండి. ఏది కాదండి? ఏది కాదు? చూడండి మాస్టరు, రంప ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ అబ్బాయి రిపోర్ట్ పంపాడు. దాన్ని వాళ్ళు ఖాతరు చేయకుండా ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి గిరిజనులకు అండగా ఉంటున్నాడు, తప్పంటారా? తప్పు ఒప్పు అండి, నాకు అనవసరం అండి. నాకు కావాల్సింది నా కుటుంబం అంతే. సార్ మీరు ఎందుకు ఇలా? సారు లేదు గీరు లేదు, మరో మాట మాట్లాడుకుంటూ వెళ్ళండి. నాన్న దయచేసి వారిని ఏమన్నది ప్లీజ్. అశోక్ గారు, రాము మీరు వెళ్ళండి. ఇట్స్ మళ్ళీ కలుద్దాం. చిన్నప్పుడు నాకేం పాఠాలు నేర్పావో కాస్త గుర్తు తెచ్చుకో నాన్న. పిల్లలు, ఇవాళ మన దేశం గురించి, దేశ నాయకుల గురించి పాఠం చెప్పుకుంటున్నాం, శ్రద్ధగా వినండి. 1947 ఆగస్టు నెల 15వ తేదీన అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. మన దేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఆ మహానుభావులు ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, పోరాటాలు చేసి, ఆదమరిచి, అలసి సొలసి నిద్రపోతున్న టైంలో మెలకుగా ఉన్నది ఎవరో తెలుసా మీకు? ఇంకెవరు, దోపిడీ దొంగలు, కునికోర్లు, అత్యాచారాలు చేసే రాక్షస మొక్కలు, వాళ్ళు వాళ్ళందరూ మెలకుగా ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది అర్ధరాత్రి మన దేశానికి స్వతంత్రం వచ్చింది అని. తెల్లారగానే ఆ స్వతంత్ర ఫలితాల్ని, ఆ వీరుల త్యాగాల్ని దోచుకోవటం మొదలుపెట్టారు. నిజంగా ఎవరైతే ఈ స్వతంత్ర ఫలితాల్ని అనుభవించాలో ఆ అమాయకులందరూ, ఆ పీడితులు, ఆ తాడితులు ఇంకా స్వేచ్ఛా స్వతంత్రాలు లేక బానిసలుగానే బతుకుతున్నారు. దానికోసమే, దానికోసమే మీరొక భగత్ సింగ్ కావాలి, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావాలి, ఒక అల్లూరి సీతారామరాజు కావాలి, ఓ చంద్రశేఖర్ ఆజాద్ కావాలి. నువ్వే కదనన్న, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాగా ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పావు. నువ్వే కదనన్న, సుభాష్ చంద్రబోస్ లా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయాలని చెప్పావు. ఏ మీరు చెప్పే పాఠాలన్నీ ప్రజల కోసమేనా? మీకు వర్తించవా? మీదొక వచ్చేసరికి పాఠాలు మారిపోతాయి, ప్రాణాలు గుర్తుకొస్తాయి. స్వార్థం రై, జాతిపిత గాంధీ మహాత్ముడు చెప్పింది కూడా గుర్తుంచుకోరా? ఇల్లు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అని చెప్పాడరా. ఇప్పుడు నేను ఆ పాఠం చెప్తున్నాను, అది విని తగలబడరా, తగలబడు. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించు. ఒక ప్రాజెక్ట్ అధికారిగా గిరిజనులకు నేను న్యాయం చేయలేకపోయాను. వాళ్ల భూములు వాళ్లకు వచ్చేంత వరకు వీళ్ళు కడుతున్న డ్యామ్ ని కట్టనివ్వను. అందుకే ఆ ప్రజల్లోకి వెళ్తాను, ఆ ఆదివాసులతో మమేకమవుతాను, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాను, చేయిస్తాను. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఒరే రాము, నువ్వు చిన్నతనంలో ఉండగానే మీ అమ్మ కాలం చేసిందిరా, అందుకనే మిమ్మల్ని అందరినీ నేను అల్లారు ముద్దుగా పెంచానురా. నాన్న జోలపాడు అన్నావు, లాలిపాడారు, ఆకలిస్తుంది నాన్న అన్నావు, గోరుబుద్ధలు తినిపించాను. నేను చదువుకుంటాను నాన్న అన్నావు, చదివించాను. రే, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చెప్పిన ప్రతి మాటని నేను వింటూ వచ్చానురా. ఈ ఒక్కసారికి, ఈ ఒక్కసారికి ఈ నాన్న చెప్పిన మాట వినరా? రే నాన్న, నేను చెప్పిన మాట వినరా? నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి జరిగిందంతా చెప్పి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవునైనా, ఉద్యోగంలో జాయిన్ అవ్వు, నా మాట వినరా బాబు, నా మాట వినరా? రే నన్ను క్షమించు, నేను ఆ ప్రజలతోనే ఉంటాను. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా చెప్తాను, వినరా? ఈ క్షణం నుంచి నీకు మాకు ఏ విధమైన సంబంధం ఉండడానికి వీల్లేదు. నాన్న, నువ్వు నా గడప తొక్కడానికి వీల్లేదు. నాన్న, నా పెద్ద కొడుకు చచ్చాడు అనుకుంటాను. పుత్రుడు అంటే ఉన్నామనరకం నుంచి తప్పించేవాడు అంటారా? కళ్ళ వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని కళ్ళ వరకు చూసేవాడే నిజమైన కొడుకురా.
మా తాతని మా నాన్న అలా చూశాడరా, మా నాన్న నేను అలా చూశాను. కానీ నువ్వు నువ్వు బతుకుండగానే నాకు నరకాన్ని చూపిస్తున్నావురా. పోరా పో పోరా. రేపు నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని చుట్టానికి కూడా వీల్లేదు, నాకు తలకొని పెట్టడానికి కూడా వీల్లేదు. పోరా పోరా పోరా. నన్ను దీవించు నాన్న, అంతేగాని ఏడవకు నాన్న, ఏడవకు.